హలో వ్యూవర్స్, నేను సుష్మా. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నాలుగు రకాల బెండకాయలను హార్వెస్ట్ చేసి దాంతో ఒక సింపుల్ రెసిపీ చూపిస్తాను. చాలా షార్ట్గా చూపిస్తాను. నిజానికి హార్వెస్ట్ మొత్తం అన్నీ చేద్దామనుకుని స్టార్ట్ చేశాను, బట్ అంత వీడియో అప్లోడ్ చేసేకి చాలా పెద్దదైపోతుందనేసి బెండకాయలది ఫస్ట్ బెండకాయలంతా హార్వెస్ట్ చేసి పొయ్యి మీద వేసేసి ఆ కర్రీ అయ్యేలోపు మిగిలిన వెజిటబుల్స్ అంతా హార్వెస్ట్ చేయొచ్చులే అనుకున్నాను అనమాట. కానీ లెంతే అయిపోతుంది వీడియో. సో మిగిలిన వెజిటబుల్స్ అంతా హార్వెస్ట్ చేసిండేది రేపు అప్లోడ్ చేస్తాను. ఇది యాక్చువల్గా 2 డేస్ బ్యాక్ తీసిన వీడియో. సో ఇప్పుడు మళ్ళీ బెండకాయలు ఉన్నాయి హార్వెస్ట్ చేసేకి. ఈరోజు హార్వెస్ట్ చేసి మిగిలిన వెజిటబుల్స్ అన్నీ నేను రేపు అప్లోడ్ చేస్తాను. మీకు అర్థమైందనుకుంటా, నేను ఆల్రెడీ 2 డేస్ బ్యాకే ఇది బెండకాయలు హార్వెస్ట్ చేశాను. ముందు ఉన్న కొన్ని బెండకాయలు అండ్ ఆ రోజు చేసిన హార్వెస్ట్ అన్నీ కలిపి ఒక్కసారిగా కూరకి అయ్యాయి అన్నమాట. దాదాపు ఒక 4 డేస్ 5 డేస్కి హార్వెస్ట్ చేసినవంతా ఒకరోజు కూరకి సరిపోతాయి మనకి. బెండకాయ మొక్కలు ఒక 10 ఉంటే చాలు ఒక ఫ్యామిలీకి. 3-4 డేస్కి ఒకసారి ఒక బెండకాయ డిష్ అవుతుంది, సూపర్బ్గా ఉంటుంది. ఏ రకం బెండకాయ వేసుకున్నా కూడా అన్నీ కలిపి ఒకే వంటకమే అవుతాయి. అన్నీ ఇంచుమించు టేస్ట్ అన్నీ ఒకటే ఉంటాయి, చూడటానికి వేరంతే. పొయ్యి మీద వేసి కొంచెం వెయిట్ చేస్తూనే అన్నీ ఒకటే కలర్లోకి వచ్చేస్తాయి. సో ఈరోజు బెండకాయలు హార్వెస్ట్ చేశాను. చూస్తున్నారు కదా, రెడ్ అండ్ అదే రెడ్ షేడెడ్ బెండ, వైట్ అనుకోండి, ఆ బెండ ఎక్కువ వచ్చాయి. ముందు హార్వెస్ట్లో అంటే ఒక 4-5 డేస్ బ్యాక్ చేసిన హార్వెస్ట్లో అప్పుడు కొన్ని బెండ వచ్చాయి కదా, అవి కూడా కలిపి ఈరోజు వండేస్తున్నాను అనమాట. నిజానికి అన్నీ కలిపి ఒక్కసారి హార్వెస్ట్ చేద్దాము అనేసి బెండ ఫస్ట్ హార్వెస్ట్ చేసి స్టవ్ పైన కూరకు వేసేసి చేద్దామనుకున్న, బట్ కూరకి వేసి ప్రాసెస్ చేసేసరికి ఇదే దాదాపు 5-6 మినిట్స్ వచ్చేలాగా అయింది వీడియో. సో మిగిలినదంతా చేసేకి టైం ఎక్కువ అయిపోతుంది, వీడియో లెంత్ అవుతుందనేసి నేను ఇదొకటే అప్లోడ్ చేసేస్తున్నాను. సో ఈరోజు ఈవినింగ్ కానీ రేపు మార్నింగ్ కానీ మిగిలిన వెజిటబుల్స్ అంతా హార్వెస్ట్ చేసి రేపు అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. కూరలోకి కాస్త కరివేపాకు కూడా తెంపుతున్నాను. ఇక్కడ చిన్నోడు చేసే అల్లరి, చిన్ని చిన్ని మాటలు అవంతా నేను లాస్ట్లో పెడతాను వీడియోలో, అవి కూడా చూసి ఎంజాయ్ చేయండి. ఇక కరివేపాకు కూడా కాస్త తెంపిన తర్వాత ఇంకా బెండకాయలు కట్ చేసుకొని స్టార్ట్ చేశాను వంట. చాలా సింపుల్ రెసిపీ అండి, ఏం మసాలాలు వేయట్లేదు ఈ డిష్లో. పులిగూర టైప్లో ఉంటుంది, కానీ పులిగూరలాగా మనము రామటం ఎనపటం ఇవంతా ఉండదు. చూస్తున్నారు కదా ఎన్ని బెండకాయలు వచ్చాయో. ఇంకా వైట్ స్టార్ బెండ నేను ఎక్కువ తెంపలేదు, రెండు చిన్నవి కింద అందిన కాడికి తెంపాను. ఈరోజు మళ్ళీ హార్వెస్ట్లో అవి ఉన్నాయి ఇంకా, కానీ 90% ఆఫ్ స్టార్ వైట్ కలర్ బెండ మొత్తం నేను సీడ్స్కి వదిలేస్తున్నా. ఇప్పుడు డ్రై అవ్వటం స్టార్ట్ అయ్యాయి అవి. సో అవి సీడ్స్కి వదులుతున్నా. ఇవి చూడండి రెడ్ బెండ ఎంత సైజ్ వచ్చిందో. ఇవి మాత్రం సీడ్స్ నేను వదలట్లేదు, ఎందుకంటే నాకు 5 మొక్కలే ఉన్నాయి. నెక్స్ట్ టైంకి ప్రొపగేట్ చేసి నేను ఖచ్చితంగా అందరికి ఇవ్వగలుగుతాను. ఇప్పుడు అడగొద్దు రెడ్ బెండ. ఇక పండుమిర్చి కూడా కొన్ని తెంపుకున్నాను, అది వీడియో తీయలేదు. ఇక వెల్లుల్లి, మొత్తం బెండకాయలంతా ముక్కలు కోసేసాను అన్నీ కలిపి. చూడటానికి మాత్రం చాలా కలర్ఫుల్గా ఉన్నాయి, పొయ్యి మీద వేస్తూనే కాస్త వేడి తగులుతూనే అన్నీ ఒకే కలర్లోకి వచ్చేస్తాయి అన్నమాట. ఈ వెల్లుల్లిని మనం కాస్త చిదుముకొని పెట్టుకొని, మిర్చి ఇవి సరిపోతాయి, కరివేపాకు ఇవి రెడీ చేసుకొని పోపు గింజలు వేసుకొని వెల్లుల్లి వేయించేసుకోవాలి కాస్త దూరగా. ఆ తర్వాత మనం కరివేపాకు వేసేసి మిర్చి వేసి కొంచెం అలా వేగుతూనే బెండకాయ ముక్కలంతా వేసేసాను. ఇదే నూనెలోనే మనం ఫస్టే టొమాటో, ఉల్లిపాయ, బెండకాయలు అన్నీ కలిపి కూడా వేసి వేయించవచ్చు. నేను అవి ఇంకా కట్ చేసుకోలేదనేసి ఫస్ట్ బెండకాయ ముక్కలు వేసేసాను. బెండకాయలు కాస్త వేగుతుండగానే నేను టొమాటో అండ్ ఉల్లిపాయ కూడా కట్ చేసి వేసుకున్నా. ఇది ముందు టొమాటో ఉల్లిపాయ ఎందుకు వేయించట్లేదంటే, మనకు బెండకాయ పెద్ద టైం పట్టదు వేగటానికి,
అన్ని కలిపి ఒకేసారి వేగితే కొంచెం ఉచ్చి పచ్చిగా అది పూర్తిగా మసాలా కూరలో ఒకలాగా మగ్గిపోకుండా టొమాటో ఉల్లిపాయ అలా నార్మల్గా వేగినట్టు ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఇందులో అది ఒక రకం డిష్. ఉప్పు పసుపు మాత్రమే వేస్తాను నేను ఇందులో. ఇది చాలా సింపుల్గా ఉంటుంది, మసాలాలు ఏమీ లేకుండా చాలా లైట్ ఫుడ్ లాగా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది పులిహోరలాగా అన్నమాట. సో టొమాటో ఉల్లిపాయ పెద్ద పెద్దవి ఒకటి వేసేసాను, ఒక ఉల్లిపాయ ఒక టొమాటో. మీరు రెండు చిన్నవి అయితే రెండు రెండు కూడా వేసుకోవచ్చు. ఇవంతా కూడా మనము మీడియం ఫ్లేమ్లో, స్టార్టింగ్లో కాసేపు ఒక 10 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. అడుగంటుతుంది అనిపించినప్పుడు కాస్త సిమ్లో పెట్టేసేయండి అనమాట. ఇంకా మొత్తం వేగడమే, ఇంకా ఏం లేదు ఇందులో కలపడానికి కానీ చేయటానికి కానీ. కాస్త మూత పెట్టేసి ఫస్ట్లో మీడియం ఫ్లేమ్లో వేగాలి, కాస్త అడుగంటుతుంది అనిపించినప్పుడు సిమ్లో పెట్టేసేయాలి, అంతే. చూడండి ఒక 15-20 మినిట్స్కి ఇలా వేగిపోయింది. ఇలా అంతా ఉచి పచ్చిగా టొమాటో కానీ ఉల్లిపాయ కానీ అట్లా ఉంటేనే బాగుంటుంది ఇందులో మసాలా లాగా మగ్గిపోకుండా అనమాట. సో ఇంతే అండి దింపేసుకోవడమే. కాస్త నూనె ఎక్కువ వేసుకున్నా కూడా ఇవి వేగడంలో మాడకుండా టేస్ట్ బాగా వస్తుంది ఇది. ఇంతే, చాలా టేస్టీగా ఉంటుంది. సంగట్లో కానీ అన్నంలో కానీ చపాతీలో కానీ తొందరగా కూడా అయిపోతుంది. మసాలాలు ఇష్టపడని వాళ్ళకి, కడుపు ఇబ్బందిగా ఉండి మసాలాలు నచ్చని వాళ్ళకి, పిల్లలకు కానీ పెద్దలు, మా చిన్నోడైతే బెండకాయల మచ్చలోటు అంతా తీసేసుకొని ఉత్తవే తినేసాడు అనమాట. అంత నచ్చింది వాడికి. లైట్గా ఉంటుంది కారం కూడా, కారం కావాలంటే ఇంకా మిర్చి వేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సో ఇది అండి ఈరోజు రెసిపీ. డౌట్స్ ఏమైనా ఉంటే నాకు కామెంట్ బాక్స్లో అడగండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ పెట్టుకోండి, అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు మిస్ అవ్వకుండా వస్తాయి. ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ అయితే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఎందుకు నీకు కూర చేసుకునే, నువ్వు కూర వేస్తావా? ఏం కూర వేస్తావు? నాన్నకన్నం పెడతావా? అదే ఏం కూర వేసి పెడతావు? ఏం కూర? కరేపక్కూర చేసావా? ఓకే ఓకే. చేద్దాం పా. సరే.